ఏం జరుగుతుంది అక్కడ? అందరు టెన్షన్ ఉన్నారేంటి? షూటింగ్ జరగదా? ఏంటి అందరు టెన్షన్ ఉన్నారు? నా కోసం వెయిటింగా? నీ కోసం ఎవరు వెయిట్ చేస్తారా? డైరెక్టర్ ఇంకా లొకేషన్ రాలేదు. డైరెక్టర్ రాలేదా? ఏంటి అక్రమ శిక్షణ? డైరెక్టర్ గా టైం చేసి లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లు నాదంటో నమ్ముకుంటే ఏంటి పరిస్థితి? అయినా మీరైనా వెళ్ళి అడగాలి కదా సార్. ఎవడెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేడు. ఎవరెళ్ళి డోర్ కొట్టినా తలుపు తీయట్లేదా? ఈసారి నేనెళ్ళి తలుపు కొడతా. రాలేదనుకో తలుపు బద్దలు కొడతా, లేకపోతే డైరెక్టర్ నే కొట్టి ఇగ్గుకొని వస్తా. సినిమా అంటే ఆశ మాట ఉందా? నాలాంటి కో డైరెక్టర్ లేకపోతే ఈరోజు తెలుగు డేస్ పరిస్థితి అంటే ఇలానే వర్కింగ్ డేస్ పెరిగిపోతానే. రేపటి సార్ ముందుకు రావట్లేదు సినిమా తీయడానికి. డైరెక్టర్ డైరెక్టర్ డట్టి డైరెక్టర్ డోర్తే ఇలా అయితే లాభం లేదు కానీ ఎందుకే బడ్జెట్ పెరిగిపోయి డైరెక్టర్. అరే డోర్ డైరెక్టర్ ఏం సార్ ఏం చేస్తారు సార్? అక్కడ డైరెక్షన్ ఎప్పుడు ఆ హీరోయిన్ ను మారిస్తే తప్ప నేను షూటింగ్ రాలు. డైరెక్షన్ చేయలేదు సార్. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి. దాని దెబ్బకి ఇంగ్లీష్ ఒకటేట్రా, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ, దేశంలో ఉన్న భాషలు లేని భాషలు అన్ని వచ్చేసి. ఓ నాకు అర్థమైంది సార్. నిన్న మిడ్నైట్ మసాలాలో ఆ అమ్మాయి నీతో అన్ని భాషలు ప్రాక్టికల్ గా నేర్పించింది అంటే షీఈస్ గ్రేట్ సార్. అది గ్రేట్ ఏంట్రా పెద్ద డెవిల్ పోతో విశాచి ఊపర్ సార్. మిమ్మల్ని దయ్యమంటే ఎవడైనా నమ్ముతాడు. ఒక అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యమంటే ఎవడైనా నమ్ముతాడు సార్. అది అందమైన అమ్మాయి ఏంట్రా? రాత్రి జరిగింది నువ్వు నేరుగా చూసుంటే నీ గుండె జారి గలత అయ్యేది. చూడే సార్, మీరు తెలుగు డ్రెస్ లో అగ్ర దర్శకులు సార్. ఉగ్ర రూపకంగా ఉన్న మీరు ఇలా భయపడ్డారంటే ఇప్పుడు ఎలా? ఇప్పుడు డైరెక్షన్ ఎవరు చేస్తారు సార్? నాకన్నీ గుండెలు లేవురా. దయచేసి మిగతా సినిమాలు నువ్వే డైరెక్షన్ చేసి పెట్టరా. ఒక్క స్పీల్బర్గ్ రాజమౌళి లాంటి దర్శకుని పట్టుకొని ఇలాంటి చీప్ సెకండ్ హ్యాండ్ సినిమా డైరెక్షన్ చేయమంటావా? నేను చచ్చినట్టు. ఓహో నాకు అర్థమైంది. అటు ఇటు కాని వయసులో ఒక అందమైన వయసు వచ్చిన ఆడపిల్ల డేటింగ్ రమ్మంటే మీరు ఎక్కడెక్కడ పట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాక ఇలా తయారు. మీరు భయపడకండి, మీకు ధైర్యాన్ని ఇచ్చే మందు నా దగ్గర ఉంది. ఏమందది ధైర్యం బంధు? ఏది కొంచెం ఒకసారి కళ్ళు మూసుకొని నోరు తెరుచుండండి సార్ ప్లీజ్. ఇప్పుడు మందు వేస్తే మీరు దయ్యాన్ని కూడా డేటింగ్ రమ్మంటారు. ఇక ఎలా ఉంది సార్? ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నట్టు ధైర్యం ఇంకొంచెం ఉందా? ఉంది కొంచెం. I don't get any devil. కాస్కోన ఉస్కులారే పద షూటింగ్ చేద్దాం. ఈ డైరెక్టర్ గారు రాత్రంతా గా హీరోయిన్ తో ఎంజాయ్ చేసినట్టున్నాడు, అందుకే ఇప్పుడు లేవనికి లేట్ అవుతుంది. ఆయనకు అంత సీన్ లేదురానా? ఎందుకో గాని నాకు హీరోయిన్ లైన్ లో పెట్టాలనిపిస్తుంది అయ్యా. చూడే బాబు, ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి మనం అంతా ఇరుక్కున్నాం, మళ్ళీ ఇంకో అమ్మాయిని లైన్ లో పెట్టి అందరినీ డెడ్ లైన్ మీద నిలబెట్టకు. కెమెరా బొక్కలో నుంచి హీరోయిన్ దొంగ షాట్గా చూడటం తప్ప నీకు అసలు కెమెరా పని చేసేటప్పని చంపేస్తాను రేరా. ఇక్కడ ఉన్న అందరినీ వేసి పండుగుతాను. అదేది ఇక్కడ డైరెక్టర్ గారికి నీతో పాటు ఆయనకి మంది మనిషిగా మార్చిన నా గుండె తీసి అక్కడ వేసిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వేసాను. ఏంటి నువ్వేంటే డైరెక్టర్ లొకేషన్ లోకి వస్తే లేచి నుంచే కాళ్ళ మీద పడాలి కానీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెద్ద పోజ్ ఏంటే? నువ్వేమైనా పెద్ద అత్యలోక సుందరం అనుకుంటున్నావా? డే లో రొమాంటిక్ మ్యూజిక్, నైట్ హారర్ మ్యూజిక్. ఆ లుక్ ఏంటే? నేను చూసి ఇంకా భయపడతాను అనుకున్నావా? ఆమ్ కిసే కమ్నే దిల్వనే దులేని లేదే. కూచా కూచా. నమస్కారం హీరో గారు. ఎన్ని సినిమాలు చేశారు సార్ హీరోగా? అయ్యా రెండు సినిమాలకే పెద్ద పవర్ సార్ అనుకుంటారు. రెండో సినిమాకి హీరోయిన్ పక్కన కూర్చుని గోకుతున్నాట గోకుడు. సాలిడ్ గా షార్ట్ పెడితే ఎడిటింగ్ లో ట్రిమ్మింగ్ లో పోయినంత ఉండవు ఎదవ పర్ఫార్మెన్స్.
అంటే ఇప్పుడే నువ్వు సార్ మాట్లాడు, నైట్ ఇప్పుడే మాట్లాడాలి. నువ్వేంటే మేడారం జాతరలో మేకపోతులు అమ్ముకునేది అలాగా డైరెక్టర్ అంటే అరగంట ముందు వచ్చి లొకేషన్ లో కూర్చుంటారు. అసలు ఈ పని ఏంటి ఇక్కడ? నీ తల్లి నీ కలర్ అంటే నీ తల్లి కలర్ అంటే డాడీ కలర్ సార్? డాడీ కలర్ అయితే డాడీ లెవెల్ గారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి లొకేషన్ కి 60 మైళ్ళ దూరంలో సెట్ల పక్కన పొట్ల పక్కన కుర్చీ వేసి కూర్చోవాలి. అది అర్థమైందా? దీన్ని బాగా క్లోజ్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ లేరా? ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నాడు. ఏంట్రా అందరూ భోజనాన్ని కూర్చున్నాడు కూర్చున్నారేంట్రా? వాళ్ళు ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్లు అయితే ఏంట్రా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పొడసం బాయిలేక తాగినోడికి అందరూ తమ్ముళ్ళే. చాలా ఆపండి, మీరెంత ధైర్యం మందేస్తే మాత్రం ప్రొడ్యూసర్ల ముందు ఈ రాధాంతం ఏంటి? ఇంకొంచెం ఉందా? మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం మందు కావాలనిపిస్తుంది. ఇప్పుడే వస్తాను, ఈ లోపల చాటు తీసారా చంపేస్తాను. మీరు చూడండి.